ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఆ నిరుద్యోగ వృత్తికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి రిలీజ్ చేశారు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పారు ముందుగా దీన్ని పది లక్షల మందికి అంచనా వేసుకున్నారు కానీ తరువాత పన్నెండు లక్షల వరకు కూడా ఇస్తామని చెప్తున్నారు దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఈ నెల మూడు నాలుగు వారాల్లో ఒక వెబ్సైట్ ప్రారంభిస్తారట దానికి మనం ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు దానికి వయసు వచ్చేసరికి ఇరవై రెండు ఏళ్ళు ఉండాలట మొదట దీనికి ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్న యువత అప్లై చేసుకోవాలి అని చెప్పి పెట్టారు దానికి ఎండ్ డేట్ అంటూ ఏమీ చెప్పలేదు ఇంతకీ దీనికి మనం అర్హులమా కాదా అని తెలుసుకోవడానికి ముందుగా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ను వాళ్ళు పరిశీలించి తరువాత మనం అర్హులమైతే అర్హులు అని చెప్పి తెలియజేస్తారు ఇంతకీ వీటి రూల్స్ గురించి వస్తే మొదటిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే అయి ఉండాలి కనీస విద్యార్హత వచ్చేసరికి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అలాగే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ఉండాలి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫోర్ వీలర్ ఉండకూడదు అప్పుడే దీనికి అర్హులవుతారు ఇన్ని రోజులు ఫేస్బుక్ వాట్సాప్లో వచ్చిన న్యూస్ అంతా ఫేక్ న్యూస్ ఫేస్బుక్ వాట్సాప్లో వస్తున్న న్యూస్ ప్రకారం టూ వీలర్ ఉన్న అర్హుల కారు అని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో అందరికీ టూ వీలర్ ఉంటుంది కాబట్టి అది ఫేక్ న్యూస్ కానీ ఫోర్ వీలర్ ఉంటే మటుకు ఆ వ్యక్తి అప్లై చేసుకోవడానికి కుదరదు అలాగే అప్లై చేసుకునే వాళ్ళకి ఐదు ఎకరాల కంటే మెట్ట భూమి ఉండకూడదు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లోన్స్ యాభై వేలకు పైగా సబ్సిడీ లోన్స్ మటుకు తీసుకుని ఉండకూడదు ఒకవేళ యాభై వేల కన్నా తక్కువ ఉంటే అర్హులే మీరు అలాగే గవర్నమెంట్ సెక్టార్స్లో లేదా కార్పొరేట్ సెక్టార్స్లో వారు కానీ లేదా సొంతంగా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానీ దీనికి అర్హులు కారు ప్రభుత్వం ఉద్యోగం నుంచి తీసేసిన వాళ్ళు స్టడీస్ని మధ్యలో ఆపేసిన వాళ్ళు అలాగే క్రిమినల్ కేసులో వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కారు సో పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నట్టయితే తప్పకుండా అప్లై చేసుకోండి మీరు ఈ పథకానికి అర్హులు కాగలరు ఒకవేళ మీరు గనక అర్హులైతే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద అందించే మూడు వేల పదహారు రూపాయలు మీకే ప్రతి నెల సొంతమవుతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి